వరంగల్ జిల్లాలో రేపు గవర్నర్ తమిళసై పర్యటించనున్నారు. గ్రేటర్ వరంగల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వరద బాధితులకు హెల్త్ కిట్లు పంపిణీ చేయనున్నారు. వరద బాధితుల ప్రాంతాల్లో పర్యటించాలన్న కాంగ్రెస్ నేతల వినతితో గవర్నర్ స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వరంగల్ జిల్లాలో రేపు గవర్నర్ తమిళసై పర్యటించనున్నారు. గ్రేటర్ వరంగల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వరద బాధితులకు హెల్త్ కిట్లు పంపిణీ చేయనున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలన్న కాంగ్రెస్ నేతల వినతితో గవర్నర్ స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేలా కేంద్ర రాష్ట్రాలపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి పెంచుతోంది. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు వరద బాధితులను పరామర్శించి ధైర్యం చెప్తున్నారు. ఢిల్లీలోనూ తెలంగాణ భవన్ దగ్గర కాంగ్రెస్ ఎంపీలు రైతులను ఆదుకోవాలంటూ గళమెత్తారు. ఇటు సిఎల్పి నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ బృందం గవర్నర్ను కలిసి రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితిని వివరించింది. కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదని ఫిర్యాదు చేసింది. తెలంగాణలో భారీ వర్షాలు వరదలు అతలాకుతలం చేశాయి. రైతులతో పాటు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని గవర్నర్ తమిళిసైకి కాంగ్రెస్ బృందం విజ్ఞప్తి చేసింది. భట్టి విక్రమార్కతో కలిసి రాజ్భవన్ వెళ్లిన కాంగ్రెస్ ప్రతినిధులు గవర్నర్తో సమావేశమయ్యారు. వరద నష్టాన్ని తమిళిసైకి వివరించారు. మునిగిపోతున్న ఆదివాసీల సమస్యలపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంత పెద్ద నష్టం జరిగిందని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని తమిళిసైకి ఫిర్యాదు చేశారు. మానేరు నదిపై అడ్డగోలుగా చెక్డ్యాంలు సహా అన్సైంటిఫిక్గా కాళేశ్వరం నిర్మాణం చేపట్టడం వల్ల పెను విపత్తుకు కారణమయ్యారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు తమ దగ్గరున్న సమాచారాన్ని గవర్నర్కు అందించామని చెప్పారు. ఏ ప్రజల కోసం అయితే పెట్టినటువంటి యంత్రాంగాన్ని ప్రజల కోసం పనిచేయకుండా చేయనీయకుండా ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేసేటువంటి యంత్రాంగంగా మార్చటం వల్ల ఈరోజు ప్రజల కోసం పనిచేసే యంత్రాంగాన్ని సమాయత్తం చేయకపోవటం ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగానే ఈరోజు చనిపోయినటువంటి మనుషుల ప్రాణాలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగాయని చెప్పడానికి కూడా మాకు ఎటువంటి సందేహం లేదని వారి దృష్టికి.